నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిదాయకం. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. సీఎస్ఎం ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గూడూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రధాన ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చిన డీఓ డాక్టర్ శేఖర్. డివిజన్ అభివృద్ధికి మరో 2 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు. నెల్లూరులోని 19వ డివిజన్లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఇతర అధికారులు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని, అలాంటి మహనీయులు మన వాల్మీకి మహర్షి అని తెలిపారు. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచిల కిషోర్, ఇతర శాఖల అధికారులు భాస్కర్ రెడ్డి, బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని ఆర్వైజీ పాళెం గ్రామ చెరువు సమీపంలో అక్రమంగా తెల్లరాయిని వెలికి తీస్తుండటంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టా పొలంలో తవ్వకాలు జరుపుతున్న 2 హిటాచీ వాహనాలను ఎస్ఐ చల్లావాసు సీజ్ చేశారు. సైదాపురం మండలంలోని ఆర్వైజీ పాళెం గ్రామ చెరువు సమీపంలో ఉన్న పట్టా భూముల్లో రత్నంరాజు అనే వ్యక్తి తెల్లరాయి తవ్వకాలు చేపట్టారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు పొలం వద్దకు చేరుకుని తెల్లరాయిని వెలికితీసే 2 హిటాచీలను సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఖనిజాన్ని వెలికితీయడం నేరమని ఎస్ఐ చల్లావాసు పేర్కొన్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వాసు పేర్కొన్నారు. గూడూరు పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు ఆశించిన మేరకు లేదని ఎమ్మెల్యే వరప్రసాదరావు అసహనం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణ పరిధిలోని వార్డు సచివాలయాల శానిటరీ ఇన్స్పెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ, సచివాలయం సిబ్బంది అంకిత భావంతో ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సూచించారు. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడాలని ఆయన వివరించారు. అలాగే మీ బాధ్యత
ఇంకా మరికొందరు మాట్లాడారు. శానిటేషన్ డ్రైవ్లో మేము వెనుకబడ్డానికి వెనుకబడడానికి మేము దానికి మేము ఒప్పుకుంటున్నాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఈ ముందు నుంచి అలవాటు పడ్డారు కొంతమంది శానిటేషన్ సెక్రటరీస్ హాలిడేస్కు రావట్లేదని, మాకు హాలిడేస్ ఉందని దానికి నేను క్లారిఫికేషన్ తీసుకున్నాను. వాళ్ళకి మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఐ యాక్సెప్ట్ ద ఫెయిల్ ఆఫ్ ద శానిటేషన్ సెక్రటరీస్ అండ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్స్. నేను వాళ్ళు టైం అండ్ టైం చాలాసార్లు చెప్పాను, నేను మీరు హాలిడేస్లో కంపల్సరీ అటెండ్ కావాలి, ఎవరు ఉండట్లేదు. నేను ఫోటోస్ ఎవరిడే నేను మ్యాండేట్ చేశాను సార్. ఎవరైతే వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంత ముందు ఏమంటే వచ్చేవాళ్ళు కాదు, ప్రతిరోజు అటెండెన్స్ వచ్చేసి గ్రూప్లో పెట్టి ఆ అటెండెన్స్ మీ సేమ్ డే మాట్లాడాను. మేము హాలిడేస్లో ఉన్నాయని లేదు 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 ఐఎమ్ ఆస్కింగ్ కంపెనీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఈ రోజు ఏ రోజు ఇంకోటి నాలుగు ల్యాబ్స్ ఉంది. మార్నింగ్ నేను ఈ జూమ్ కాన్ఫరెన్స్ హౌసింగ్ 7:30 నుంచి మొదలవుతుంది, నేను దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో దానివల్ల నాలుగు ల్యాబ్స్ ఉంది, మార్నింగ్ తిరగడం లేదు. సో మండే నుంచి దట్టౌట్ సార్ టైం చేస్తా. ఈ ప్లాస్టిక్ ట్రైవ్ దాని గురించి నేను వచ్చిన 17-18 ఒక మీటింగ్ పెట్టాను మంచి అసోసియేషన్తో, ఈ ప్లాస్టిక్ హోల్సేల్ రీటైలర్స్తో. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా మహిళలకు ప్రథమ స్థానం కల్పించి వారి ఆర్థిక పురోభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి తోడ్పాటు అందిస్తున్నారని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని గోమతి నగర్లో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని గోమతి నగర్లో 90 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 19వ డివిజన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరో 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధికి 4,50,00,000 రూపాయల నిధులు కేటాయించిందని, అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. సమాజంలో మహిళల సేవలు వారి ప్రాధాన్యతను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్డుని నెలకొల్పబోతూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో మొత్తం మన వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో దగ్గర దగ్గర 4.5 కోట్ల రూపాయలు ఈ డివిజన్ అభివృద్ధికి ఇంతవరకు ఖర్చు చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరో 1 కోటి రూపాయలు కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే తప్పకుండా నిధులు తీసుకొచ్చి వాటిని కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేర్లతోనే వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మేయర్ పొట్లూరి స్రవంతి, నాయకులు లక్ష్మీనారాయణ, రామిరెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గడచిన 75 సంవత్సరాల కాలంలో ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే వరప్రసాదరావు కొనియాడారు. గూడూరు పట్టణంలోని సీఎస్ఎం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని సీఎస్ఎం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు, వైద్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి వారికి వైద్య సేవలు ఉచితంగా అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. మామూలుగా ప్రపంచంలోనే ఉన్నాయి,
అందులో భారతదేశంలో అసమానత్వాలు చాలా ఎక్కువ అందులో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు నిరుపేదలు బాగా గ్యాప్ ఉంది మధ్యలో అది ఇదివరకు 500 సంవత్సరాల క్రితం ఒక థామస్ మోర్ అన్న ఒక వ్యక్తి ఏం చెప్తారంటే ఏ రోజుకైనా కూడా దాదాపు 3300 వ్యాధులు చికిత్సకు అవకాశం ఇస్తూ దానితో పాటు చక్కగా 104 108 అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఇలాంటి చైతన్యవంతులందరూ కూడా ఏఎన్ఎంలు ఆశ్రమాలను కూడా ప్రజల్లోకి పంపిస్తూ దాంతో పాటు వాలంటీర్లు పెట్టి మా ఒకవైపేమో గత ముజఫర్ గారు మాట్లాడుతూ అలాగే విద్యాసాగర్ గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఆ జాగ్రత్తలు అప్పుడే తీసుకోండి నాకు తెలిసిన వరకు మా గూడూరు నియోజకవర్గంలో నేను కూడా సవాల్ చేసి చెప్పడం ఏ రోజు కూడా నేను గత 40 సంవత్సరాల్లో ఒక ఉదయం నా వాకింగ్ మర్చిపోయింది లేదని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాను తీయాలంటే ఒక జన్మభూమి కమిటీలు వాళ్ళ సంతకం కావాలా అదే ఎన్ఆర్ఐజీ కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎన్ఆర్ఐజీని చక్కగా నాడు నడికిందో ఉపయోగించి ప్రజలకు మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రజాస్వామ్యంలో వేరే వాళ్ళని తీసుకుని పార్టీలు మారకోకుండా ఎవరు కూడా ఇంతవరకు చరిత్ర లేదు వారికి మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర సో ప్రజాస్వామ్యం అంటే ఏంటో విలువ లేదు మాట చెప్తే నిలబడాలన్న విలువ లేదు నియోజక ప్రజలందరూ కూడా చేతులు జోడించి కోరుతున్నాను ఈ బంగారు అవకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని ఆదరించండి మా అందరిని కూడా దీవించండి గూడూరులో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత 75 సంవత్సరాల్లో చేయని పనులన్నీ కూడా సగర్వంగా చేసి ఇంకా మరికొందరు మాట్లాడారు ఎమ్మెల్యే గారు చూపించే శ్రద్ధ కానివ్వండి డైలీ వాకింగ్ కానివ్వండి ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమని చేయగలుగుతాం అనేది దృఢ సంకల్పం ఉన్న మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని కలిగి ఉండడం మన అదృష్టము రాబోయే 2024 ఎలక్షన్లలో కూడా మీరు ఒకటే గమనించండి ఆయన ఒకటే చెప్తున్నారు మీకు మంచి జరుగుంటే నన్ను ఆదరించండి మీకు మంచి జరిగిందా ప్రతి ఇంట్లో ఏ పథకమైనా సరేనండి అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వారి యొక్క ఆరోగ్యాన్ని చూపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న సురక్ష అనేటటువంటి కార్యక్రమంతో వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ సెక్రటరీస్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అందులో ప్రత్యేకంగా 3 డాక్టర్లు పిలిపించి వారి చేత ఈసీజీ అదేవిధంగా బ్లడ్ షుగర్ టెస్టులు బీపీ టెస్టులు ఇవన్నీ చేస్తూ ఒక చిన్న మెడికల్ షాప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జీవితాల్లో కూడా ప్రజలతో పాటు ఏ విధంగా మనం వారికి సహాయపడతాం అన్న తలంపుతో ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా రిటైర్ అయ్యేటప్పటికి ఒక ఇంటి స్థలం కలిగి రిటైర్ కావాలనే నిర్ణయంతో ఆయన ఈరోజు ఉద్యోగుల జీవితాల్లో ఒక ఏర్పాటు చేయాలని ముందుకు రావడం ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పిల్లల చదువుల పట్ల ప్రధాన ఉపాధ్యాయులు శ్రద్ధ చూపడం లేదని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ శేఖర్ తెలిపారు గూడూరు పట్టణంలోని జడ్పీ బాలోన్నత పాఠశాల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని ప్రధాన ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి అన్ని మండలాల నుండి ప్రధాన ఉపాధ్యాయులు హాజరయ్యారు ఈ సమీక్షకు హాజరైన డీఈఓ శేఖర్ మాట్లాడుతూ 6వ తరగతిలో చేరిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు వారు బాగా చదవడం లేదని వదిలేస్తున్నారన్నారు అప్పుడు చదవకపోతే ఇప్పుడు చదవలేరా మీరెలా నిర్ణయిస్తారంటూ ఆయన సభాముఖంగా ఉపాధ్యాయులను ప్రశ్నించారు ప్రధాన ఉపాధ్యాయులు కూడా తరగతి గదులను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదివేందుకు చొరవ తీసుకోవాలని ఆయన వివరించారు మరి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే మనం అయితే ఎక్కువ ప్రెషర్ ఇవ్వము మిగిలిన వాళ్ళంతా రావాలి కదా ఆ రోజు స్ట్రెంగ్త్ లేదు కనీసం 4 పిల్లలకి 7వ క్లాస్ వరకు రాలేదంటే ఆ టీచర్ 6th క్లాస్లో తెలుగు టీచర్ తెలుగు అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే మరి 6th క్లాస్లో వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నా అంటే ఉన్నాను సార్ మరి ఎందుకు రాలేదు చదువు ఎందుకు రాలేదు హైస్కూల్ హెచ్ఎం కావచ్చు హైస్కూల్లో టీచర్లు కావచ్చు 6th క్లాస్ చేరిన తర్వాత పిల్లలకి చదవడం రాదు అంటే వీళ్ళ మైండ్ సెట్ తోటి దీనికి ఇంకా రాదని చెప్పి వదిలేస్తుంది అదే జరుగుతున్నది అదేనా జరుగుతున్నది అదే కదా హెచ్ఎం పట్టించుకోవట్లేదు టీచర్ అంతగానో పట్టించుకోవడం 5th క్లాస్ వరకు రానటువంటి చదువు 6th క్లాస్ నుంచి ఎక్కడ వస్తుంది లేని 100% వస్తుంది 6th క్లాస్ నుంచి 1 ఇయర్ ఎక్కువ ఇందాక చెప్పారు కదా 20 డేస్ సరిపోతుంది
రాయకులు ఎవరు మెంటల్ రికార్డు ఉంటే తప్ప 100% ఎఫర్ట్స్ పెట్టే మళ్ళా ఫెయిల్ అయిపోయి మళ్ళా మళ్ళా ఓపెన్ స్కూల్లో చేర్పించిందని అన్నీ సిస్టమ్ లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాటు వల్ల పెద్ద పెద్ద సమస్యలు మనకు వస్తున్నాయి. ఒక అలవాటు చేయించలేదు పిల్లల్ని. డైలీ హెడ్ మాస్టర్ ప్రతి క్లాస్కి వెళ్ళి ఫస్ట్ పీరియడ్ ఆ రోజే ఇంకో స్కూల్కి వెళ్ళారు. ఆ రోజే ఇంకో స్కూల్కి వెళ్తే అక్కడ ఎక్కడా లేనటువంటి చెత్త క్లాస్ రూమ్ లో ఉంది. దాంట్లో ఒక 6-7 మంది పిల్లలే ఉన్నారు. ఒక 2 క్లాసులు అయితే క్లాస్ నడుస్తున్నాయి. మరి టీచర్లంతా వచ్చిన తర్వాత టీచర్లంతా ఒక రూమ్ నడిచే వస్తున్నారు. అంతా ఒక 5-6 మంది టీచర్లు హెచ్ఎంకుడు అంతమాటే వస్తున్నాడు. అంటే హెచ్ఎం ఏంటి ప్రతిరోజు కూడా. ఈ సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి, సిఎంఓ సురేష్, ఎంఈఓ సనత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనవసర ఆలోచనలు చేసి స్ట్రోకుకు గురి కావద్దని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. నెల్లూరు నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నగర ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి మనిషి ఎక్కువగా ఆలోచించకుండా తనకు ఎంత అవసరమో అంతవరకే ఆలోచిస్తే ఎలాంటి స్ట్రోక్ రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ మనిషిలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు ఒకటని, శరీరం మొత్తాన్ని నడిపేది ఈ అవయవమేనని పేర్కొన్నారు. మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అదుపు తప్పకుండా పనిచేస్తుందని ఆయన వివరించారు. ఒక హెల్త్ ప్యాకేజీకి సంబంధించి, న్యూరాలజీకి సంబంధించి ఒక హెల్త్ ప్యాకేజ్ లాంచ్ చేసే కార్యక్రమానికి అన్ని హాస్పిటల్స్ కూడా అడుగుదాము. మాకు 8-9 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్లో వీక్లీ వన్స్ ట్వైస్ లైక్ సమ్ న్యూరో కావచ్చు, కార్డియక్ కావచ్చు, ఇట్లా మీ వాళ్ళు ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్స్లో మీరు ఒక లైక్ సమ్ విజిట్ సమ్ కన్సల్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లంబార్దిన్ ఉంది, ఈ ప్రాంతంలో మెడికల్కి సంబంధించి పలాన రోజుకి వీళ్ళందరూ ఉంటారు అంటే అక్కడున్న పేషెంట్స్ అందరూ కూడా వచ్చి చూపించుకునే అవకాశాలు ఉంటాయి. సో అవకాశం ఉన్న మీకు కూడా మంచిదే, ఏమన్నా ఉంటే కూడా నేరుగా వాళ్ళమ్మ నీకు దిన్న తీసుకొని మీ ఆరోగ్యశ్రీ మీ హాస్పిటల్ ఉంది కాబట్టి మీకు 4 రూపాయలు వస్తాయి, వాళ్ళకి బాగుంటాయి కాబట్టి ఇట్ ఇస్ విన్ విన్, ఇట్ ఇస్ విన్ విన్ సిచ్యువేషన్ లాగుంటుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆరోగ్య సురక్ష అనే ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే చాలామందికి మనకు ఏం జబ్బులు ఉన్నాయో తెలియదు. మనం మన ఊర్లు అనుకుంటుంటాం మనం బాగా నడుస్తున్నాం, నాకెందుకు జబ్బు వస్తుంది, మనకు ఎట్లాంటి ఫీలింగ్ అంటే 100,000 ఉంటే జబ్బు ఒకరికి రాదంటే అది నాకే రాదనుకుంటాం. 1 కోటి రూపాయలు 100,000 ఎవరికైనా. ఇంకా డాక్టర్ దీక్షంత నారాయణ్, డాక్టర్ వైష్ణవి తదితరులు మాట్లాడారు. ఈరోజు వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మనము మన మెడికవర్ హాస్పిటల్లో వరల్డ్ స్ట్రోక్ డే ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ మేము మా టీం అంతా కూడా స్ట్రోక్ గురించి అవగాహన కల్పిస్తున్నాము. అయితే ప్రివెన్షన్ ఇస్ స్ట్రాంగర్ దెన్ స్ట్రోక్, ఇది ఈనాటి థీమ్. అయితే మేము ప్రివెన్షన్ స్ట్రోక్ సింప్టమ్స్ ఏంటి, అసలు స్ట్రోక్ రాకుండా ఏం చేయాలి అనేది ప్రజలందరికీ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. అలాగే వేరియస్ కాలేజెస్లోని, ఇంకా వేరియస్ ఇన్స్టిట్యూట్స్లోని, ఇంకా వేరే ఫార్మా కంపెనీస్, వేరే అదర్ ఫర్మ్స్లో కూడా మనం ఈ మంత్ అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా వేరియస్ హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇయర్ మనం అక్టోబర్ 29th వరల్డ్ స్ట్రోక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ వరల్డ్ స్ట్రోక్ డే మెయిన్ థీమ్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ స్ట్రోక్, లేదా అంటే టుగెదర్ వీఆర్ గ్రేటర్ దాన్ స్ట్రోక్. మెయిన్లీ ఈ స్ట్రోక్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేసుకుంటే 90% ఆఫ్ ద స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఈ గ్రేటర్ దాన్ స్ట్రోక్, వీఆర్ టుగెదర్ వీఆర్ గ్రేటర్ దాన్ స్ట్రోక్ అని థీమ్ పెట్టారు. సో మేము మెడికవర్ హాస్పిటల్స్ తరఫున ఈ అవగాహన సదస్సులో న్యూరో సర్జన్లు డాక్టర్ ధీరజ్ దినేష్, ఆసుపత్రుల హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, డాక్టర్ బిందురెడ్డి, చందువర్మ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఆంధ్ర మహిళా మండలి ఎన్ఆర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్బుల ప్రతినిధులు విష్ణువందన, రేఖ, స్నేహలతారెడ్డి, లక్ష్మి, అనిత, శశికళ, పరంజ్యోతి, ప్రిన్సిపల్ ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సూత్రాలు పాటిద్దాం, ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం.
మరి మెయిన్గా ఫస్ట్ నంబర్ వన్ క్యాన్సర్ వచ్చి లేడీస్లో గర్భసంచి క్యాన్సర్, నంబర్ టూ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్. జనరల్గా చెప్పుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కన్నా కూడా క్యాన్సర్ వ్యాధి మన ప్రమాదకర సూచనలు ముందుగా తెలుస్తాయి కొన్ని. చాలా వరకు మనం అవి కానీ కనిపెట్టగలిగితే దీన్ని అర్లీగా కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది, గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్ అనేది వచ్చి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కావడము, దాంట్లోనే రెడ్ డిశ్చార్జ్ కనపడము, తర్వాత 60 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బ్లీడింగ్ అనిపిస్తుంది, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఎక్కువగా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనిపించింది అంటే 90% అది గర్భసంచిలో క్యాన్సర్ అని అనుకోవచ్చు. అట్లాగే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు, కలిసిన తర్వాత బ్లీడింగ్ అయిందంటే అది కూడా ఎక్కువ పుండ్ అయిపోయి దానివల్ల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా క్యాన్సర్ అనుకోవచ్చు. అట్లాగే క్రానిక్ కాఫ్, ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకపోతే కంటిన్యూగా దగ్గు వస్తూనే ఉంటే ఒకవేళ దానికి లంగ్ క్యాన్సర్ అని కూడా సస్పెక్ట్ చేయాలి. అలాంటివన్నీ నేను మీకు కొంచెం అవగాహన కల్పించాలి. అలాంటి కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు అట్లీస్ట్ మనం కొంత హాస్పిటల్కి మూవ్ చేసేంత టైం చేయడానికి ఎట్లా చేయాలి అని నేను మేడం రిక్వెస్ట్ చేద్దాము అని నేను అనుకుంటే, యువర్ మూవింగ్ విత్ యువర్ ప్యాంట్స్ మీకు అర్థం కావట్లేదు. ఆ సిచ్యుయేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుసు. కాబట్టి మీరు అలాంటి అవేర్నెస్ మనం క్రియేట్ చేసినప్పుడు శ్రద్ధగా వినాలి, నోట్ చేసుకోవాలి. మన ఇంటి పక్కన ఎవరైతే ఉన్నారో అలాంటి వాటికి పింక్ రిబన్స్ ఆర్ మోస్ట్ కామన్లీ సీన్ డ్యూరింగ్ నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. పింక్ రిబన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్కి చూపించేది అది పింక్ రిబన్. వాట్ రిబన్ రిప్రజెంట్స్ ఆల్ క్యాన్సర్స్. ఆల్ క్యాన్సర్స్ ది లావెండర్ రిబన్ ఈజ్ యూజువలీ ఎ సైన్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దోస్ లివింగ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్. సమ్టైమ్స్ పీపుల్ వేర్ ఎ రెయిన్బో ఆఫ్ రిబన్స్ ఆర్ ఎ రిబన్ విత్ మెనీ డిఫరెంట్ కలర్స్ టు సింబలైజ్ ద సేమ్ థింగ్. నేషనల్ క్యాన్సర్ ప్రివెన్షన్ మంత్ అండ్ వరల్డ్ క్యాన్సర్ డే టేక్ ప్లేస్ ఇన్ I think everybody understood what madam told. And thank you all the staff and students and our principal and secretary and all our members who attended this program. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే క్షతగాతుని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఇంట్లో వివాదాల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వాలు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఎత్తివేసి బడుగు బలహీన వర్గాల సాధికారత సాధించామని సామాజిక సాధికారత పేరుతో బస్సు యాత్ర మంత్రులు చేయడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిశెట్టి ధర్మయ్య ఆరోపించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు రమణయ్య, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం భారత ప్రభుత్వం గుర్తుపోయిన ఏకైక సంఘం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీల సాధికారత యాత్ర పేరుతో ఈ రాష్ట్రంలో యాత్రలను చేపట్టడం జరిగింది. వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల పైన అనేక దాష్టీకాలు జరిగాయని చెప్పేదానికి మేము ఈరోజు ఎంతో విచారిస్తూ ఉన్నాం. మాకెంతో ఆశ కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు అంటే ఆయన వారి తండ్రి బాటలోనే నడుస్తూ ఎస్సీ ఎస్టీలను ఎంతో అభివృద్ధి చేస్తారని మేము కూడా ఆశించాం. హృదయాల్లో బాధ నింపుకొని ఎస్సీ ఎస్టీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యే పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఈ సాధికారత యాత్ర జరిపేటువంటి నేపథ్యంలో ఈ విషయాలను ఆయన గుర్తుంచుకోకపోతే రేపు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉందని. విదేశీ విద్య మాకు ఉన్నటువంటి ఒక మంచి పథకం, దాన్ని మీరు రద్దు చేశారు. మేము హైకోర్టుకు పోయినాం, హైకోర్టు ఇవ్వమన్నది.
అప్పుడన్నా ఆగిపోవాలా, అమలు చేయాలి, ఆగరా. మళ్ళీ సుప్రీంకోర్టుకు వేశారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు మాకు మాకు అనుకూలంగా తీర్పు వచ్చేటప్పటికి ఇప్పుడు విదేశీ విద్యను అమలు చేయాలని చూస్తున్నారు. అయ్యా, అంత పెద్ద విగ్రహం పెడుతున్నారు మీరు. ఉంటే గింటే మీకుంద వాయిస్ బీయింగ్ అవర్ బిలవడ్ సీఎం, యూ కెన్ టెల్ ఎనీథింగ్ టు అస్. సో మీరు డిక్లేర్ చేయండి మాకు ఏమి ఇప్పుడు దాకా మీరు చేశారు, ఏం చేయబోతున్నారు. అది మిమ్మల్ని గత కొద్ది నెలలుగా సమయానికి రేషన్ బియ్యం అందడం లేదని అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద యాచవరం గ్రామానికి చెందిన ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సమయానికి రేషన్ సరుకులు ఇవ్వాలంటూ వారు నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రతి నెల 25వ తేదీ పైన బియ్యం ఇస్తున్నారని, కూలి పనులు లేక అల్లాడుతున్నామన్నారు. ముఖ్యంగా చక్కెర పప్పు వంటి రేషన్ ద్వారా అందడం లేదని తెలిపారు. పేదలు బియ్యం మీదనే ఆధారపడి జీవిస్తున్నారని, వాటిని సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 2 నెలలకు చెందిన బియ్యం మళ్లీ ఇస్తామని చెబుతున్నారని విచారించారు. చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 16వ తేదీ, ఆ తేదీ, 20వ తేదీ లోపల బియ్యం వేస్తున్నారు. ఈ నెలలో నెలాఖరు అయిపోయినా కూడా మాకు బియ్యం రాలేదు. ఇంకా వేస్తారు వేస్తారని చూసాము. నెల టైం అయిపోయింది. ఇప్పుడు మండలంకి వచ్చి అడిగితే మాకు ఇప్పుడు అన్న వచ్చి అడిగేది. ఇది వరకు తెలియకుంటే మాకు వచ్చి ఏదో ఒకటి ప్రాసెస్ పెట్టిందం కదా అని ఎంఆర్ఓ ఎండిఓ చెప్తున్నారు. మేము ఇక్కడ ఎక్కడికి పోయి తెలుపుకోవాలా? కలెక్టర్ కాడికి పోవాలంటే ఇప్పుడు టైం అనేది అవకాశం అనేది లేదు. ఈ నెలలో బియ్యం ఈ నెక్స్ట్ నెలలో వేస్తాం అంటున్నారు. మా ఈ నెలలో ఏం తినాలి మేము? ఉట్టి రైస్ తప్ప ఇంకా వేరే వస్తువు మనకు రావటం లేదు. కనీసం చక్కెర రావటం లేదు. చేసుకునేదానికి మాకు కూలి పనులు లేవు. కానీ ఏం తెచ్చుకొని ఏం తినాలా? మాకు పంటలు పాలైతే మాకు లేవు. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఏమన్నా తెచ్చుకొని తినేదానికి కూడా పనులు లేవు. ఏమన్నా ఏదైనా చెప్పేదానికి కూడా మాకు అధికారం అనేది ముందుకు రావటం లేదు. ఈ 2 నెలల బియ్యం ఈ తేప నెలలో వేస్తే ఈ నెలలో మేమేం తినాలా? ఈ తేప నెలలో మేమేం వేస్తే ఈ 2 నెలల బియ్యం ఈ నెలలో మేమేం తిని బతకాలా? కొంతమంది ముసలాళ్ళు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు మండలం దగ్గర, వాళ్ళు ఏం తినాలా? ముసలాళ్ళు మేము మెచ్చుకోవడంగా ఉన్నాము. మాకు బిచ్చిం పెట్టుబడి ఎవరు లేరు. మేము అడుక్కు తినాల్సి వస్తూ ఉంది. మాకు ఆ వచ్చే బియ్యం కూడా రాని కూడా చేసేసారు. మాకు ఆ బియ్యం మాకు రేపు వచ్చేది తిను సార్. మాకు మేము చచ్చిపోతాం సార్. వద్దాక మేము మా ముసలిడు ఏంటి పనికి రావు అసలు. బియ్యం ఈ నెల మొత్తం మాకు వేయలేదు సార్. మాకు నెల నెలకి రాకుండా 15 రోజులకి 20, 15వ తేదీ ఇస్తున్నాడు. మాకు 12వ తేదీ వస్తున్నాయి, రాకుండా మానేసేసారు. మాకు 25వ తేదీ కూడా చూస్తా ఉన్నాం. వేస్తాడంటే వేయలేదు. మాకు మారేసి తేదీలు వేయాల్సిన బియ్యం 15, 20 ఇప్పుడు నెలాఖరు వచ్చినా కూడా మందం లేదు. బియ్యం లేక కళ్యాట్లు పడుతున్నాం. పని బాటలు లేవు, చక్కెర లేవు. ఒక వస్తువు అనేది రాదు. ఒక బియ్యం వరకే వేస్తారు మాకు. ఇక వేరే వస్తువు అనేది రాదు. ప్రతి దగ్గర ఇంట్లో సరుకులతో సహా ఇస్తున్నారు. మాకైతే ఆ బియ్యం అక్కడ తప్ప ఆ బియ్యం కూడా ఈసారి అసలు ఇట్లా అదే అంటే మేము మాకు తెలిపారు అంటున్నారు. ఎవరికైనా తెలుపుకోవాలి మేము. ఒకటో తారీఖు నుంచి ఇంతవరకు బియ్యం లేవు. 28వ తారీఖు వచ్చిన ముసలివాళ్ళు బియ్యంకి ఓట్లకి అల్లాడుతున్నారు. మేము అందరం కలిసి ఒక 50-60 మంది వచ్చాము. చక్కెర ఇవ్వటం లేదు, గోధుమలు ఇట్లా ఏమి ఇవ్వటం లేదు. ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి అడిగితే ఈ నెల బియ్యం కూడా రేపు నెలలో చేపిస్తాము, మీరు వెళ్ళిపోండి, అర్జీలు గిర్జీలు ఏం పెట్టబడలేదు అంటున్నారు. నెక్స్ట్ నెలలో 2 నెలలకు బియ్యం కానీ ఇస్తే వేసుకుంటాం, లేదనుకుంటే అమ్మా కలెక్టర్ కాడికి పోయి అర్జీ. మున్సిపల్ కార్మికుల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పింఛల నర్సయ్య తదితరులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ కోడల ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా, పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శిని మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మినెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆట తప్పును మడమ చెప్పును
వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను కడుగు ముందుకేసి రాజశేఖర రెడ్డి చేసిన దానికంటే మిన్నగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా అన్ని దాదాపు 98% హామీలు అమలు చేశామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ మీరు 98% హామీలు అమలు చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలేదు. కనీసం సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామన్నారు, దాన్ని కూడా చేయలేదు. 100,000 రూపాయలు జీతం ఇచ్చినా పని చేయమని చెప్పి ఈ పని చేయడానికి ఎవరు ముందుకు రాని చెప్పినటువంటి మీరు ఈరోజు వాళ్ళ గురించి పంచుకోకుండా దుర్మార్గం. ఓజిలి మండలంలోని గద్దగుంట సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించారు. ఈ శిబిరానికి హాజరైన రోగులను డాక్టర్లు పరీక్షించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, ఎంపీడీఓ రజనీకాంత్, మండల పార్టీ అధ్యక్షుడు హర్నాథ్ రెడ్డి, జడ్పీటీ సభ్యులు రవీంద్రరాజు, జేసీఎస్ కన్వీనర్ ఖాదర్ బాషా, నాయకులు మధురెడ్డి, రాజారెడ్డి, ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు కోదండరామపురం దసరా చావిడి వద్ద నిర్వహించిన దసరా వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ ఉపదాతలుగా ఉపసర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు వ్యవహరించారు. అమ్మవారి లడ్డూకు నిర్వహించిన వేలంపాటలో మాచిరెడ్డి వెంకటరమణారెడ్డి 51,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అలాగే నగదు మాలకు జరిగిన వేలంలో 20,000 రూపాయలకు చల్లా తిరుమల అనిత దంపతులు కైవసం చేసుకున్నారు. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మనుబోలు వాటర్ ట్యాంక్ దసరా చావిడి వద్ద కొలువై ఉన్న అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం లడ్డూకు జరిగిన వేలంలో అన్నంగి శ్రీనివాసులు 17,000 రూపాయలకు ఆ లడ్డూను దక్కించుకున్నారు. గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది, ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు గుంటల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు, చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాల్మీకి మహర్షి జీవితం స్ఫూర్తిదాయకం. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి.
ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గూడూరులోని జడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రధాన ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చిన డీఓ డాక్టర్ శేఖర్. డివిజన్ అభివృద్ధికి మరో 2 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు. నెల్లూరులోని 19వ డివిజన్లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవ అభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.